బ్రహ్మోత్సవంలో భక్తుల్ని అనుగ్రహించి అలసిపోయిన స్వామికి సేద తీరడం కొరక అన్నట్టుగా ఆర్జిత వసంతోత్సవం అనే పేరిట వైభవోత్సవ మండపంలో చక్కగా భద్రపీఠం మీ ఆశీనులైనటువంటి శ్రీదేవి భూదేవులతో సహా మలయప్ప స్వామి గారికి జరిగే సపన తిరుమంజన కార్యక్రమే వసంతోత్సవం. ఈ వసంతోత్సవ వేడుక కనులారా వీక్షించి తరించవలసిందే తప్ప ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. స్వామికి జరిగే శ్రవణ తిరుమంజనం అత్యంత వైభవోపేతంగా జరుగుతుంది. నిత్యము కూడా స్వామికి వసంతోత్సవం వైభవోపేతంగా అనేక రకములైనటువంటి శ్రేష్టములైన ద్రవ్యముల చేత అభిషేకం చేస్తారు. ప్రప్రథమంగా సమస్తమైన దేవతలకు ప్రతినిధి అయిన గోవు ద్వారా వచ్చిన గోక్షీరం చేత, తర్వాత పెరుగు చేత, తర్వాత తేనె చేత, తర్వాత కొబ్బరి నీళ్ల చేత, అలాగే పసుపు చేత, మంగళకరములైన హరిద్రం పసుపు చేత, పసుపు నీళ్ల చేత, అలాగే చందనం సర్వదేవతలకి ప్రీతికరం. మలయ పర్వతం నుంచి ఉత్పన్నమైనటువంటిది అటువంటి శ్రేష్టమైన ఓషధి రత్నం అటువంటి చందన సమర్పణ ద్వారా స్వామికి చందనోదకం చేత స్వామికి అభిషేకం చేస్తారు. దీనికి ముందుగా ప్రప్రథమంగా ఏం చేస్తారంటే నిర్విఘ్నంగా ఈ కృతమంతా జరగడం కొరకు విశ్వక్సేన పూజ, స్థలశుద్ధి కొరకు పుణ్యాహవాచన, కలశ పూజ చేస్తారు. ఒక కలశంలో సమస్తమైన తీర్థాలని ఆవాహన చేస్తారు. ఆ కలశం యొక్క మధ్య భాగంలో 7 ద్వీపములతో కూడిన భూమండలాన్ని, సప్త సాగరాల్ని, సమస్తమైన నదులను, అలాగే చతుర్వేదములను, షడంగములను, వీటినన్నింటినీ కూడా మాతృగణములను, దేవతలను ఆవాహన చేసి సభక్తికంగా ఉపచార పూజ చేసినటువంటి వారి, అనంతరం స్వామివారికి ఆసనపాద్య అర్ఘ్యాది అష్ట ఉపచారములను సభక్తికంగా సమర్పించి తర్వాత స్నపన తిరుమంజనం వేద మంత్రాలతో మొదలు పెడతారు. వేదములలో పురుష సూక్తం చాలా శ్రేష్టమైనటువంటిది. పురుష సూక్తం స్వామి యొక్క స్వరూపంగా అభివర్ణించింది. అటువంటి మంగళకరములైనటువంటి వేద మంత్రములు వేద పండితులు ఉచ్చరిస్తూ ఉండగా అర్చక స్వామి వారు సభక్తికంగా భక్తులు అందరి పక్షాన కూడా మహావైభవోపేతంగా ఆనందభరితంగా సాగే ఈ దివ్య అభిషేకమే వసంతోత్సవం. దీంతో ప్రప్రథమంగా ముందు తీర్థములు, శుద్ధ జలములు, తర్వాత గోక్షీరములు, మరలా శుద్ధ జలములు, తర్వాత గో సంబంధమైనటువంటి పెరుగు, తర్వాత మళ్లీ శుద్ధ జలములు, తర్వాత సమస్తమైన పుష్పముల నుండి తేనెటీగలు సమకూర్చినటువంటి తేనెను, అంటే సమస్తమైన ఔషధుల యొక్క సారం అనమాట, పుష్పాల నుంచి వచ్చింది పుష్ప సారం, అటువంటి పరిమళ భరతమైనటువంటి మకరందాన్ని, తర్వాత మళ్లీ శుద్ధ జలాన్ని, తర్వాత దేవత నిర్మితమైనదేగా అన్నట్టుగా ఉండేటువంటి నారికేళ జలం, బయట నుంచి కలుషితమైన జలం కాదది, ప్రాకృతికంగా స్వయంగా సృష్టింపబడినటువంటి పరమాత్మ చేత సృష్టింపబడిన నారికేళ జలము చేత, తర్వాత మళ్లీ శుద్ధ జలం, దాని మీద మళ్లీ మంగళకరములైనటువంటి హరిద్రం, సౌభాగ్యాన్ని సంపదలకి ఆలబాలమైనటువంటిది, సర్వరోగ నివారిణి అయినటువంటిది హరిద్రం, అటువంటి పసుపు చేత, పసుపు నీళ్ల చేత, అలాగే సమస్తమైనటువంటి ఔషధులకి ఔషధీ రత్నమైనటువంటి మంచి గంధం, దాంట్లో చక్కగా కుంకుమ పువ్వు, పచ్చకర్పూరం మొదలుగా జవాజీ మొదలుగా అష్టగంధములతో కూడినటువంటి పరిమళ భరతమైనటువంటి సుగంధ జలముల చేత, మంచి గంధం చేత స్వామికి అలంకరించి చక్కగా దానిపైన కుంకుమ పువ్వు కూడా అలంకరించి చక్కగా ఆకాశ గంగా తీర్థములు, నదీ తీర్థముల చేత చక్కగా ఆ చివరికి కలశలో ఆవాహన చేసినటువంటి ఈ తీర్థములన్నింటి చేత కూడా స్వామికి అభిషేకం చేస్తారు. ఇది చాలా చూడవలసిందే. స్వామికి జరిగే అభిషేకం చూస్తే చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. చక్రాకృతితో కలిగినటువంటి స్నపన పాత్ర, దాని నిండా తీర్థాన్ని గ్రహించి ఏకముఖంగా ధారగా పోస్తుంటే ఏనుగులు ఆకాశం నుంచి దేవతా సంబంధమైన దేవలోకంలో ఉండే దిగ్గజములన్నీ కూడా స్వామికి అభిషేకం చేస్తున్నాయా అనే అనుభూతిని కలిగింపజేస్తాయి ఆ ధారలు. ఆ రీతిగా చక్కగా భక్తిగా అభిషేకం చేస్తారు. తర్వాత తులసి మాలికల చేత స్వామిని అలంకరించి చక్కగా తులసి దేవతా ప్రీతి, అందుట్లోనూ మహావిష్ణుకి అత్యంతమో ప్రీతి పాత్రం తులసి స్వామి యొక్క భార్య కూడా. అటువంటి మంగళకరములైన వేదములన్నిటికీ కూడా తులసి ఆకులు ప్రీతినిది. ్యాగుశ్చ పురుషోస్య విశ్వభూతాని పాదస్యామృతం దివి త్రిపాదోర్ధ్వబుదైత్ పురుషస్యేహ భవత్ పునః తతో విశ్వం వ్యక్రామత్ నాశనానశనే అభి తస్మాత్ విరాడ జాయత విరాజో అధి పురుషః జాతో అత్యరిచ్యత భూమిమథో పురః యత్ పురుషేణ హవిషా దేవా యజ్ఞమతన్వత వసంతో అస్యాసీద
rajyam Krishma idhma sharadhavihi Saptasya sanvaridhayaha Saptasya samidhah kritah Devayat yajnyantam vanaha Abadhran purusham pashun Tan yajnyam varhishe praukshan Purushan jatamakratah Tera deva ayajanta Adhyarshayashchade Tasmat yajnyat sarvahutah Sanghutam rushadajnyam Pashugustagushchakrevayavyane Aranyan gramyashchaye Tasmat yajnyat sarvahutah Ajasamani jajnire Chandakumsi jajnire Tasmat Ajastasmadajayata Tasmadashva ajayanta Ekecho bhayadatah Javoha jajnire Tasmat Tasmat Jata ajavayaha Yat purusham yadadho Satidhavya kalpayan Mukhangimasya kaubahu Avurupada uchyete Brahmanosya mukhamasit Bahurajanyah kritaha Urutadasya yatvaishyaha Patyagun shudro ajayata Chandrama manaso jatah Chaksho suryo ajayata Mukhadindrascha agnishcha Pranadvayur ajayata Nabhya asidantariksham Shirshnodyau samavartata Padhyam bhumirdisha shrotraat Kalokagum akarata Kalpayan Vedahametam Purusham Mahantam Aditya Varnantamasastu Pare Sarvani Rupani Vijitya Dhiraha Yamani Kritva Bhivadanu Yadaste Kata Purastat Yamuda Jahara Chakrav Pravitvan Pradishashchatasraha Amevam vidvanamruta eha bhavati Nanyah pantha ayanaya vidyate Yajnena yajnyamaya janta devaha Tani dharmani prathamanyasan Dehanakam mahimanasa jante Yatra purve sadhyasanti devaha Adhyasambhota prathivaha Divyairasa Accha Vishvakarmana Samavartatadhi Tasyatvashta Vidadhatropameti Tatpurushasya Vishvamajanamagre Vedahametam Purusham Mahantam Aditya Varnantamasah Parastat Samevam Vidvanamruta Iha Bhavati Nanyah pantha vidyate janaya Prajapadishcharati garbhe antaha Prajayamano bahudha vijayate Tasya dhira parijananti yonim Marichinam padamichyanti vedhasaha Yodeve bhya atapati Yodevanam Purohitah Purvo yodeve Bhyo jatah Namo ruchaya Brahmaye Rucham Brahman janayantah Deva agretad Bruvan Yastvaivam Brahmano Vidyat Yadeva asanvashe Vishya de Lakshmishya Vatnyau Ahoratre Parshve Nakshatrani Rupam Ashvinau Vyat
Vaktam Ishtam Manishana Amum Manishana Sarvam Manishana Om Sahasrashirushan Devam Vishpaksham Vishpasham Bhuvam Vishpannarajanam Devamaksharam Paramam Brahum Vishpatah Paramannityam Vishpannarajanakumharim Vishpame Vedam Purushastat Vishpamupajivati Patim Vishpasyatmeshvaragum Shashvatagum Shivamachyam Narayanam Mahajneyam Vishvatmanam Parayanam Narayana Param Brahma Tattvan Narayana Paraha Narayana Paro Jyotiratma Narayana Paraha Ucchakinchit Jagat Yasmin Rishyate Shruyate Piva Antarbahishyatat Sarvam Vyat Vyapyanarayana sthitaha Anandamavyayankavikam samudrentam vishvasham bhuvam Padmakosha pratikashakam hrudayancha vyatho mukham Adho nishyavitasyantunabhyamuparitishthati Hrudayam tatvijaniyat vishvasya yatanam mahate Tatakam Shilabhistulam Vatyakoshasannibhan Tasyante Sushiragun Sukshmantasmin Sarvam Pratishthitam Tasyamadhye Mahanagnir Vishvarchir Vishvato Mukhaha Sokrabhuk Vibhajan Dishthan Naharamajarah Kavihi Santapajate Svandehamapadadadhamastagan Tasyamadhye Vannishikha Aniyorthvavyavasthitaha Nilato Yatamadhyastha Vidyullekhe Vabhasvara Nivarashuka Vartan Vipita Bhasyat Tanupama Asya Shikhaya Madhye Parama Atma Vyavasthitaha Sabrahmasa Shivasendra Soksharaf Paramasvarat Vidakum Satyam Param Brahma Purusham Krishna Pingalam Urdhvaretam Virupaksham Vishvarupaya Vai Namaha Om Narayanaya Vidmahe Vasudevaya Dhimahi Tanno Vishnu Prachodayate Om Narayanaya Vidmahe Vasudevaya Dhimahi Tanno Vishnu Prachodayate Vishnurnukam Viryani Prabhojaya Parthivani Vimame Rajagum Diyo Askabhaya Duttaragum Sadastham Vijakramanastre Dhorugayo Vishnurarathamasi Vishnu Prishthamasi Vishnu Snyaptre Stho Vishnu Syorasi Vishnu Ardhubamasi Vishnavamasi Vishnavetva Tadasya Priyamabhipatho Asya Naro Yatra Devayavo Madanti Urukramasya Sahi Bandhuritha Vishna Pade Parame Madhva Utsaha Abhishek Karyakramam lo chakkaga mangalakaramulainatundi haritram cheta manchi gandham cheta swamiki alankarinchi gandha jalam cheta swamiki abhishekam chestaru anantaram inta mundu avahana chesinatundi sakalamulainatundi nadi teerthamulanu kumbhastamaina teertha jalamulanta kuda teesukochi sahasradhara patrato swami abhishekam chestaru chese mundu ubhaya devaruni swamivarini tulasi malikalato alankaristaru ee tulasi malikalato alankarinchadam anedi chala shreshthataramu punyatamamu endukante Yan Mule Sarmatirthani, Samastamena Nadi Tirthamalu, Tulasichettayaka Madatlo Untayani Shastram. Yan Madhye Sarvadevataha, Tulasichettayaka Madhyalo Undi, Kandamu, Kombalu, Rembalu, Ee Roopamlo Dinne Undevanni Kuda, Samastamena Devatalaku Pratika.
యదగ్రే సర్వవేదాశ్చ, ఆకులన్నీ కూడా సమస్తమైన వేదములకు ప్రతీక. అంత మహత్తరమైనటువంటి తులసి దళములతో సుందరముగా నిర్మింపబడినటువంటి మాలికల చేత స్వామిని సుందరంగా అలంకరించి అభిషేకం చేయడం విశేషం. తులసి కలిగినటువంటి సమ్మిశ్రితమైన తీర్థాన్ని అభిషేకం చేస్తే స్వామికి పరమ ప్రీతి. తులసి సమ్మిశ్రితమైన పదార్థాన్ని స్వామికి నివేదన చేస్తే అత్యంతము ప్రీతి మాత్రం. పూజ చేసేటప్పుడు కూడా తులసితో కలిగిన పుష్పాలను పూజ చేస్తే, కేవలం పుష్పాలు కాకుండా పుష్పాలతో పాటు తులసిని కూడా చేర్చి పూజ చేస్తే స్వామికి పరమప్రీతి, కోటిగుణితమైన ఫలాన్ని అనుగ్రహిస్తారు. తులసి లేని పూజ వృధా. విష్ణు పూజకి తులసి చాలా ప్రధానమైనటువంటిది. ఎందుకంటే ఆయన పట్టపురాణిలో ఈమె కూడా ఒక ఆమె కనుక తులసి ఉంటే చాలు స్వామి పరమప్రీతి చెందుతారు. ప్రయత్న పూర్వకంగా తులసిని సంగ్రహించి విష్ణు పూజ చేయాలి. అలాగే తులసిమాలలో ఆపాద మస్తకము వనమాలలో వలె స్వామిని అలంకరించి తులసిమాలతో ఉభయదేవీలకి కూడా ఈ సర్వన తిరుమల ఆ సుందర మంగళ విగ్రహాన్ని చూడటమే మన యొక్క భాగ్యం. అంటే వేదములన్నీ కూడా స్వామిని అలంకరించి ఉండగా చూచిన భాగ్యం కలుగుతుందన్నమాట. అటువంటి స్వామికి 1000 రంధ్రములు ఉన్న పాత్ర ద్వారా ఈ తీర్థాన్ని అభిషేకం చేస్తుంటే చూడాలి. అది చాలా మనోజ్ఞంగా ఉంటుంది. వేల కొలది చిల్లులు ఉండటంలో ఆంతర్యం ఏంటంటే, మనం చేసేది స్వల్పమే, ఇచ్చేది స్వల్పం. స్వామి ఈ స్వల్పాన్ని పుచ్చుకుని అనల్పమైనటువంటి వైరాగ్యాన్ని, భక్తిని, సంపదను మాకు చేకూర్చవలసింది అని చెప్పి ప్రార్థన కోటిగుణితంగా మాకు రావాలి. వేల సంఖ్యలో మేము వేల కొలది ధారలు నీమే సమర్పణ చేస్తుంటే కోట్ల సంఖ్యలో మాకు ఫలాన్ని, అక్షయమైన ఫలాన్ని, నాశరహితమైన ఫలాన్ని, సంపదల్ని మాకు అనుగ్రహించమనే భావన దాంట్లో ఇమిడి ఉంది. అందుకోసం మహర్షులు ఈ సహస్రధార పాత్రతో అభిషేకం చేసే సంప్రదాయాన్ని ఏర్పరిచి ఉన్నారు. అటువంటి వైభవాన్ని మనం గుర్తు చేసుకుంటూ స్వామికి నమస్కరిద్దాం. రాజస్వ చరణోపుంసాంశ్వరణ్యస్వేన పాణినా కృపజా దిశితే శ్రీమద్ వెంకటేశాజమంగళం. శీరుషా పురుష సహస్రాక్ష సహస్రపాద్ భూమిం విశ్వతో వృత్వా అత్యధిష్ఠత్తశాంగులం పురుష ఏవేదం సర్వం యద్భూతం యచ్చ భవ్యం ఉదామృతత్వస్యేషానః యదన్నేనాతిరోహతి ఏతావానస్య మహిమా అతోజ్యాగశ్చ పూరుషః పాదోస్య విశ్వభూతాని త్రిపాదస్యామృతం దివి త్రిపాదోర్ధవుదైత్ పురుషః పాదోస్యేహ భవాత్ పునః తతో విశ్వం వ్యక్రామత్ సాశనాన శరేణభి పర్యాప్త్యా అనంతరాజాయ సర్వస్తోమోద్యాత్రముత్తమమహర్భవతి సర్వస్యాప్యై సర్వస్యజిత్యై సర్వమేవ తేన ఆప్నోతి సర్వం జయతి. హరిః ఓం.